विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां जगद्धात्री वहन् देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वतीं समस्त सन्मंगलानि सन्तु। అర్జునుడు ఖేదంతో యాదవపురం నుండి వెంచేసి కళ్ళ నుండి నీరు కారుస్తూ అన్నగారి పాదాల మీద పడితే ఏమి నాయనా, ఏ కష్టం వచ్చినా ఎటువంటి శత్రువులతో పోరాటం వచ్చినా చలించని మేరు పర్వత సమానుడవును, అటువంటి నీకు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందని అడిగితే మన బంధువు మన సచివుడు మన నెయ్యం సమస్తం తానైన శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ వెరుగుదు యజ్ఞంలో అవవృత స్నానం చేసిన ద్రౌపదీదేవి జుట్టుపుచ్చుకుని దుశ్శాసనుడు ఈడ్చుకొని రాగా ఆవిడకు అభయమిచ్చి ప్రతిజ్ఞ చేసి శత్రుస్త్రీల జుట్టుముడి వీడేలాగా సౌభాగ్యం పోయేలాగా చేసి వారిని విధవరణ చేశాడు ఆ కృష్ణుడు. గట్టిన పుట్టముల్ విడువగా వారోప ఆ వల్లభుల్ రారీ వేళ నా వల్లభుల్ రారీ వేళ ఉపేక్షసేయ తగవే రావే నివారోపవే లేరే త్రాతలు కృష్ణ అంచు సభలో లేనాంగి అయి కుయ్యిడన్ కారుణ్యం పూరి వస్త్ర కలితుంగా జయడే ద్రౌపది. శత్రువులు కట్టిన వస్త్రాలు నిండు సభలో లాగివేస్తున్నారు. మహాపరాక్రమవంతులైన నా భర్తలు పాండవులు మాట్లాడలేని ధర్మ సంకట స్థితిలో ఉన్నారు. వాడు నన్ను రక్షించడానికి రావడం లేదు. ఉపేక్షించకు, ఇది నీకు న్యాయం కాదు, రా, నా కష్టం తొలగించు, ఇక నాకు నువ్వు తప్ప వేరే రక్షించే రక్షకులు లేరు కృష్ణ అని సభలో కన్నీరు పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధతో విశ్వాసంతో పిలిచిందట. కష్టం వచ్చినప్పుడు మనం చాలా విశ్వాసంతో రక్షించమని పిలిస్తే రక్షించి తీరతాడు. మన విశ్వాసంలో లోపం తప్ప ఆయన దగ్గర నుంచి ఏం లోపం లేదు. అంత లీనాంకి కుయ్యడం అన్నాడు. లీనమైపోయి ప్రార్థించింది, మొరపెట్టింది. అప్పుడు కరుణతో పూరి వస్త్ర కలితుంగా చేయడే లెక్క లేకుండా ఇచ్చేశాడు. బట్టలు బట్టలు ఒలిచి ఒలిచి పక్కన వేసినవి ఓ 10 ఏళ్ల పాటు దుకాణం పెట్టామినా తీరవట అన్ని చీరలు వచ్చి పడ్డాయి. అలా ఆవిడకి మహేశ్వరిని ఇచ్చాడు. ఆ ద్రౌపదిని కాపాడాడు. పేరుకు మనం తప్ప కాపాడింది ఎప్పుడు ఆయనే. నిజమైన అనాథనాథుడు ఆయన, దీనబంధుడు ఆయన. అన్నయ్య
దేశం దగ్గర నుంచి మరణించేదాకా సంఘర్షణతోనే బతుకుతాడట. అనుక్షణం సంఘర్షణ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి భోజనం కోసం సంఘర్షణ, పిల్లలను బాగు చేయడం కోసం సంఘర్షణ, తన వృత్తి వ్యాపారాదులు నిర్వర్తించడంలో సంఘర్షణ, భార్యాభర్తల మనస్సంఘర్షణ, బయటికెడితే మిత్ర శత్రుత్వ సంఘర్షణ, ఏ పరిచయం లేకపోయినా ఇతరులతో కూడా అనవసరమైన వాక్ సంఘర్షణ, ఇవి జీవికి నిత్యం ఉంటాయి. అంచేత మానవుడి బతుకేమిటి? సంఘర్షణ. అలాంటి సంఘర్షణలో బతుకుతున్నాం మనం చాలా కాలం. ఒకప్పుడు దుర్యోధనుడు మనల్ని పట్టి బాలార్చాడు. ఇది పేరుకి అర్జునుడు కాని అర్జునుడి వక్కతో మనందరి జీవులు కష్టమేది. అర్జునుడికి అన్నాడు దుర్యోధనుడు, మనకి ఇంకొక మరో దుర్యోధనుడు ఎవరో ఒకడు ఉంటూనే ఉంటారు, ప్రతి జీవికి తప్పదట. అందుకని ఏమంటాడు అర్జునుడు, దుర్యోధనుడు ఒకనాడు దుర్వాసుడు ఒకనాడు దుర్యోధనుడు పంప పదివేల శిష్యులు భక్తి కొలువ చదుదించి మనము పాంచాలి కుడిచిన వెనుక ఆహారం వేడుకొని పెట్టెద నలవుడు పెట్టకో నశిపించునను తోయావగాకమునకేగ కడవల అన్న శాఖములు తీరుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాలలోన వెరచిన విచ్చేసి లోవిలో నిశిష్ట శాఖాన్న లవము ప్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసి ఇట్టి త్రైలోక్య సందర్పి ఎందుకలడు ఇట్టి త్రైలోక్య సందర్పి ఎందుకలడు. అసలు కోపానికి మారు పేరు దూర్వాస మహర్షి. ప్రతి చిన్నదానికి ముక్కు మీద కోపం వచ్చేస్తూ రయ్యమని లేచిపోతాడు ఆయన. అటువంటి దుర్వాస మహర్షి ఒకనాడు దుర్యోధనుడి ఆస్థానానికి వెళ్ళాడు. దుర్యోధనుడికి చాలా తెలివితేటలకు రాజకీయం అంటే వాడి దగ్గరే నేర్చుకోవాలి. అంటే వాడు ఏం చేశాట, ఈ దూర్వాసుడు కోపిష్టి, ఇప్పుడే ఈ మధ్యకాలంలో పాండవుని అడవికి పంపేశాను, ఆ విషయం అడగడానికి వచ్చాడేమో దిక్కుమాలుడు, వీడు బొట్లో వేసుకుందామని వచ్చిన వాడికి అద్భుతమైన పాదసేవ చేసి కాళ్ళు కడిగి అనుక్షణం అక్కక్కలాడుతూ తానే స్వయంగా భోజనాధికారి ఏర్పాటు చేసి నెత్తి మీద పెట్టుకు చూశాడు. ఆ సేవకి దుర్వాసుడు కరిగిపోయాడు. ఎవడరా నీ గురించి లేనిపోయి చెప్పారు, ఎంత వినయవంతుడు విరువు, నువ్వు దుష్టుడివని నీలో కొన్ని దుర్బుద్ధులున్నాయని అన్నారు. అవేమీ లేవు, ఒట్టి మాట అన్నమాట, నువ్వు మంచివాడి, నీకేం వరం కావాలో కోరుకో తీరుస్తానన్నాడు. అయ్యా నాకేం కోరిక లేదండి, మా సోదరులు ధర్మంగా చూదమాడితే ఓడిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు, అయినా నా మీద చాలా మంది అభాండాలు వేశారు, మీరు నన్ను ఎలా అనుగ్రహించారో అలాగే మా పాండవుల దగ్గరికి కూడా మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత వెళ్ళి ఫోన్ చేసి వారి యొక్క అనుగ్రహం పొందండి, వారికి కూడా ఆశీస్సులు ఇవ్వండి అన్నట్ట. ఏమిటి ఎప్పుడు 2 దాటాక, దీంట్లోనే ఉంది కిటుకంతా. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు పాండవులతో పాటు బ్రాహ్మణోత్తములు గురువులు మిత్రులు వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ తిండి పెట్టడం కష్టమైపోతుంది అడవిలో, రోజు అరటిపండతోటి కందమూలంతో ఏం పెడతారు. అందుకని కృష్ణుడు ఏం చేశాడు, సూర్యుడి యొక్క ఉపాసన చేస్తే అందరికీ నువ్వు భోజనం పెట్టగలవు, కాబట్టి ధర్మరాజా నీకు సూర్య మంత్రం ఇస్తున్నాను, సూర్యుని ఉపాసించమన్నాడు. అప్పుడు ధర్మరాజు ఈ ఆదిత్య మంత్రం తీసుకుని సూర్యుడికి ఎదురుకుండా నిలబడి 3 నాళ్ళు ఆరాధించాడు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్ర ఇచ్చాడు. ఈ అక్షయ పాత్ర ఎంతమందికైనా భోజనం పెడుతుంది, మళ్ళీ మామూలు భోజనం కాదు, ద్రాక్ష పానక నారికేళాలు రంభాపల శ్రేణి గోక్షీరం మండిగలు కొత్త నెయ్యి పప్పు రకరకాల పిండి వంటలతో భోజనం పెడుతుంది. అయితే ఆఖరిని ద్రౌపది తినాలి, ద్రౌపది భోజనం చేస్తే ఇంకా ఆ రోజుకి అక్షయ పాత్ర పనికిరాదు. ఎంతమంది వచ్చినా ద్రౌపది భోజనం పెట్టగలదట. ద్రౌపది గనక భోజనం చేసేస్తే ఇంకా ఆ రోజుకి అక్షయ పాత్ర మామూలు క్షయ పాత్ర ఏది, మళ్ళీ మర్నాడు దాకా సూర్యోదయం వరకు అది పనిచేయదు. అనగా అలాగేనని ఆ పాత్ర పట్టుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు ధర్మరాజు. ద్రౌపది అప్పటి నుంచి అందరికీ భోజనం పెట్టి ఆఖరిని అందరూ తిన్నారో లేదో ఎంక్వైరీ చేసి అందరూ తినేశారని తెలుసుకున్నాక అప్పుడు తన అక్షయ పాత్రలోని ఆహారం భుజించేది. ఇంకంతా ఆ రోజుకి అక్షయ పాత్ర మహిమ పోతుంది.
అందుకని వీడేం చేశాడు దుర్వాసుడికి, 2 గంటలు దాటిన తర్వాత వెళితే ఇంకెవరు ఉంటారు అక్కడ, అంతా తినేస్తారు. ద్రౌపది కూడా భోజనం చేసి గిన్నె బోర్లు ఇస్తుంది, ఇంకా పూట అక్షయపత్రం జాహారం రాదు. ఆ టైంలో వెళ్ళి పాండవులు భోజనం చేసి వాళ్ళని దీవించు, అనుగ్రహించు, మా వాళ్ళ మీద ప్రేమ కొద్దీ పంపుతున్నాను అన్నాడు వాడు. ఎంత కుట్రో చూడండి, అసలు దుర్వాసుడికి అన్నం పెట్టకపోతే ఒళ్ళు మండిపోతుంది. పైగా దుర్వాసుడితో ఎంతమంది ఉన్నారట, 10,000 శిష్యులు ఉన్నారట. ఒకడు వారు 10,000 శిష్యులు భక్తి కులవ, 10,000 శిష్యులు ఎప్పుడు కూడా ఉంటారు. మీరంతా వెళ్ళి భోజనం చేయండి అనగా, ఎంత మంచివాడివిరా నువ్వు, నీ సోదరుల్ని కూడా దీవించమని, వారి ఆతిథ్యం తీసుకుని వాళ్ళని అనుగ్రహించమని పంపుతున్నావు, నీవు అన్ని మంచి బుద్ధిరే. ఆయన దుర్యోధనుడిని దీవించి ఈ దూరవాసుడు ఈ 10,000 శిష్యులతో పాటు ధర్మరాజు ఉన్న అడవికి వచ్చాడు. అప్పటికి ద్రౌపది భోజనం చేసి పాత్ర కాస్త పక్కనే బోర్లించింది. మంచి ఆకలి మీద ఉన్నారు, బిర్రు బిర్రు మరి మావాళ్ళంతా ఇంతకుండా గిరగలు లాడిపోతున్నారు, కావాలి భోజనం తే అన్నట్ట. పాప నీకు తెలియదు విషయం, అందుకని అలాగే భోజనం చేసి భోజనం రెడీ చేస్తాను అని లోపలికి వెళ్ళి కూర్చోండి, ఇక్కడే మీ 10,000 మందికి భోజనం పెట్టడం మా అదృష్టం అని ధర్మరాజు వారిని కూర్చోబెట్టి ద్రౌపది 10,000 మంది శిష్యులతో దుర్వాస మహర్షి వచ్చాడు భోజనం పెట్టన్నట్ట. పంప ముందు చేశారండి బాబోయ్, నేను ఫోన్ చేసి అడిగేశాను కింద దారిదే నా విషయం మర్చిపోయాను, అయినా ఋషి వచ్చాక అన్నం పెట్టమంటే పెట్టినాను ఎలా అంటావు, అయిపోయింది ఎలా అంటావు, ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది అనగా అర్జునుడు చిన్న టెక్నిక్ పని అట్ట, మనం 5 నిమిషాలు ఆలోచించుకుందాం అయ్యా దీనిని ఏదో రకంగా కాసేపు ఆపండి అన్నట్ట. ధర్మరాజు గారు బయటకు వచ్చి దూరవాస మహర్షి మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయలేదు ఇవాళ, మీరు వెళ్ళి పక్కనే సెలయేరు ఉంది, స్నానం చేసి మీ శిష్యులతో పాటు తొందరగా సంధ్యావందనం ముగించుకొచ్చేయండి, మీరు వచ్చే భోజనాలు సిద్ధం చేస్తామన్నారట. తొందర తొందర మాకు అసలు మలమల వాడిపోతున్నాం, ఆకళ్ళు వేసేస్తున్నాయి, వచ్చేసరికి విస్తళ్ళు లేకపోయా చంపేస్తానన్నట్ట అని వెళ్ళాడు కాలవకి. ఈ లోపు వీళ్ళు ఏం చేద్దాం, 10 నిమిషాల్లో వాళ్ళు వస్తారు, వెళ్ళి 1.5 గంటలు 1 గంట వస్తారు వచ్చి తీరుతారు కదా అనేసరికి, అప్పుడు ద్రౌపదీ దేవి మీకెందుకు మనకు ఆర్తత్రాణ పరాయణుడు కృష్ణుడు ఉన్నాడు అని ఒక్కసారి ఆ కృష్ణుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారట, రక్షించు బాబోయని. టైంలో ప్రత్యక్షం అయ్యాడు కృష్ణుడు, వచ్చిన వాడు నాకు ఆకలి చూస్తుంది చల్లా ఎక్కడుంది భోజనం అన్నట్ట. మేము అవతల వాళ్ళకి భోజనం పెట్టలేక ఆ భాజనం కిండి గడికి పక్కనెట్టాం, నువ్వు వచ్చి మళ్ళీ భోజనం వింటున్నావు అన్నయ్యా, ఇదేం పరీక్ష అందిట. అదేమిటమ్మా, నేను ఎంత ఉంటే అంత సర్దుకుంటాను, ఏది గిన్నె అన్నట్టు కడిగి పక్కనెట్టానంది ఆవిడ. నువ్వు కడిగేవలే, నేను చూసుకుంటాను, నా కింది చూసి కిందిలో రవ్వ అంత ఉందిట, ఆకు కడిగేటప్పుడు ఒక్క పెసరు తోటకూరో ఏదో అంటుకుని ఉంది. కొంతమంది ఆయనే సృష్టించాడు అన్నారు, కానీ ఆయన సృష్టించినట్టు లేదు, లోపల ఉంది అని చెబుతున్నది మన మొత్తం 18 పురాణాల్లో ఈ కథ వచ్చింది. ఏమన్నారు, విచ్చేసి లోవిలోని శిష్ట శాఖాన్న లవము ప్రాసించి లోపల రవ్వంత ఆకుకూర ఉంది, ఆ ఆకుకూరే అన్నంగా భావించి ఓష్ ఈ పెసరుంది చాలు అని ఆ కాస్త తోటకూర తీసి కళ్ళ కత్తుకుని నోట్లో వేసుకుని కడుపులో రిమురుకుని తృప్తాస్మి తృప్తులస్మి అన్నాడు. అంటే తృప్త అస్మి, నేను తృప్తుండయ్యాను అన్నాడు. ఈ పెసరు కడిగేసిన తర్వాత ఎవడన్నా అది ఎంగిలితే కదా యాక్చువల్ గా తింటారా ఆయన, కాబట్టి వాడని రక్షించడానికి ఆయనకేమిటి భగవంతుడు వేసుకుని నేను తృప్తుండయ్యానని అనగానే ఎంత మహానుభావ, ఆకు తిని సంతోషించావా, నీ సంగతి సరేనే, నువ్వు సంతోషించి అవతల దిక్కుమాల జనంతో చచ్చిపోతున్నామో అన్నారు పాండవు. భీముడు ఎక్కడున్నాడు అన్నాడు ఈయన. భీముడు వచ్చాడు, ఏం లేదు ఆ స్నానం చేసిన వాళ్ళు రమ్మని నేను చూసుకుంటాను, భోజనం రెడీగా ఉంది, మా కృష్ణుడు వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాడు అని వాళ్ళ పిలుచుకురా చూద్దాం అన్నట్టు ఈయన. సరే అన్నిటికీ కృష్ణుడే దిక్కు కదా, అక్కడ ఏమీ లేకపోయినా ఈ భీముడు గదోటేసుకుని బయలుదేరాడు. దూర్వాసుడు వీళ్ళు ఈ లోపు అక్కడ స్నానం చేసి జపం చేసుకుంటున్నారట, ఒక్కొక్కడికి కడుపులో కొండ పెట్టినట్టు అయిందిట. లోపల ఆహారం మామూలు ఆహారం కాదు, కడుపు అంతా బిగుసుకుపోయి కక్కుర్తి పడి ఆ మధ్యన వాడెవడో తిన్నట్టు 2 కేర్ల పాయసం వాడికి వచ్చింది, ఆయాసం వాడికి వచ్చింది. బాబోయ్ బాబోయ్ బ్రేవ్ బ్రేవ్ అంటున్నారు, అందరికీ కడుపులు బిగుసుకుపోయి కృష్ణుడు రవ్వంత ఆకు తిని నేను తృప్తుండయ్యాననేసరికి ఆయన జగన్నాథుడు కదా, ఆయన కడుపులో ఈ లోకాలు, ఈ 10,000 మంది దూరవాసుడికి కడుపు అంతా బిగుసుకుపోయింది అనమాట. పస్తాడు బియ్యం అన్నం తిన్నట్టు అయిపోయింది, కదలలేక ఆ ఇసుకల మీద పడి తొల్లేస్తున్నారు వాడు, డైజెషన్ పవర్ లేక. ఎంతలో భీముడు వచ్చి అయ్యా ఏంటి కప్పడుకున్నారు ఏంటండి, అక్కడ విస్తళ్ళు వేసి మీకోసం భోజనాని కోసం సిద్ధం చూస్తున్నాను,
తొందరయ్యారండి, మా కృష్ణుడు స్వయంగా వడ్డిస్తాడనట. దొంప తెగ అసలు రాసిదా, మేము తెగ తీసినట్టు అయిపోయింది. ఏడాది నుంచి తింటున్న వాళ్ళు ఎలా ఉంటారో అలా అయిపోయింది మా పరిస్థితి. బాబు నీ పుణ్యం ఉంటుంది, కృష్ణుడికో దండం. మేము అస్సలు కదలలేము, కడుపు ఒకటే బిర్ర పీసుకుపోయింది. ఇదంతా ఎప్పటికి డైజెషన్ తెల్లారేనో. ఈ కాలువ గట్టంతా పవిత్రం చేయవలసిన బాధ్యత మాకు వచ్చింది నాయన, నీకు దండం వెళ్ళిరా నాయన అన్నట్టే. అది పరిస్థితి. ఈ విధంగా శిష్ట శాఖాండలవము ప్రాష్పించి తపస్సి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసి, తపస్సి కోపం తొలగించాడు. ఆ రవ్వంత తోటకూర తినడం ద్వారా తపస్సు యొక్క కడుపులు వాళ్ళ శిష్యుల కడుపులు నింపేశాడు. ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు. ఈ విధంగా మూడు లోకాలకి సంతర్పణం చేసి సంతర్పి ఎవడన ఉన్నాడా? ఆయన తింటే అన్ని లోకాలు ఆనందించినట్టు. ఏది ఇంత అంతటి మహాత్ముడు? ఆ లీల నన్ను ప్రాణం పీకేసి దుఃఖంలో ముంచేస్తుంది. అసలు నేనంటే ఎవణ్ణి? నాకు ఒక బ్రతుకుందా? నాకు ఒక జీవితం ఉందిగా. పందికై పోరాట పాలాక్షుడము అని బలమున నాకిచ్చే పాశుపతము యౌవనిలావున ఈమేన దేవేంద్ర పీఠార్థమున నుండు పెంపుగంతి. కాలకేయ నివాత కవచాది దైత్యుల సంపితి నవ్వని సంస్మరించి గోగ్రహణము నాడు కురుకులాంభోనిధి గడచితి యౌవని కరుణ చేసి. కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలల్ల తడవి తెచ్చి ఏ మహాత్ము బలిమనిచ్చితి వెరటుని పుత్రియడుగ బొమ్మ పొద్దిగలకు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు శివుడి కోసం తపస్సు చెయ్యి పాశుపతం సంపాదించు అన్నాడు కృష్ణుడు. ఆయన మాట విని ఇంద్రకీల పర్వతం మీదకి వెళ్ళా. ఇది విజయవాడ. అసలు విజయవాడకి ఎందుకు పేరు వచ్చింది? అర్జునుడి యొక్క వాటిక. విజయుడు అంటే అర్జునుడు. అర్జునుడు అక్కడ కొండ మీద అమ్మవారి కోసం తపస్సు చేయడం వల్ల, అయ్యవారి కోసం తపస్సు చేయడం వల్ల అది విజయవాటిక అయ్యింది. విజయవాటిక కాస్త విజయవాడ అయ్యింది. వాటిక సంస్కృతం, వాడ తెలుగు అంతే. అక్కడ కొండ మీద అప్పటికింకా కృష్ణానది ఆ మధ్యలో చీల్చి వెళ్ళల, అప్పటి కృష్ణానది పుట్టల, కృష్ణానది కూడా పుట్టని కాలంలో ఈయన అర్జునుడి తపస్సు చేసిన కొద్ది రోజులకు పుట్టింది కృష్ణ అక్కడికి. ఆ సమయంలో అక్కడ కఠోరంగా తపస్సు చేశాను నేను. అర్జునుడి ఇంద్రకీలగిర ఎందు రసాల తమాల తాల నీపార్జున లోద్రతిందుక నవామల కీపన సాంబ్ర పాటలి సజ్జ కురంబరింబ గురు చందన చందన నింబ కేతకీ ఊర్జక పిత్త పూర్ణముఖ ఊరుగ పుణ్యతమాశ్రమంబున. ఆ అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు, ఇంద్రకీల పర్వతం మీద మామిడి చెట్లు, తమాల వృక్షాలు, అర్జున వృక్షాలు, లోత్ర వృక్షాలు, ఇంగువ చెట్లు, రకరకాల వృక్షాల మధ్యలో తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాలని ఒక పందిని పంపించాట. మోకాసురుడు అనేవాడిని పంది రూపంలో పంపాడు. ఆ పంది వచ్చేసరికి అర్జునుడు ఆశ్రమం అంతా పాడు చేస్తుంటే తపేలను గాంధీయం ఎక్కుపెట్టి అర్జునుడు బాణం కొట్టాడు. ఇంతలో వెనకే పోయేవాడి రూపంలో అయ్యవారు చంచితగా వెనక అమ్మవారు వచ్చారు. ఆయన బాణం కొట్టాడు. ఈ వైపు నుంచి అర్జునుడి బాణం, ఆ వైపు నుంచి శివుడి బాణం, రెండు టపేలను డొక్కల్లో దిగి ఆ పంది చచ్చిపోయింది. అభవార్జున శర విభవంపై, ఓ పక్కన అభవుడు అర్జునుడు ఇద్దరు కొట్టేశారు ఆ బాణం, తగిలేసింది. తగిలేసరికి అంత పంది కూడా పెద్ద శబ్దం చేసేసిందిట. దీర్ఘతర హర నరాసుగా నిర్ఘాత నిపాత పాత నిబిడవ్యత నంతర్ఘోర్ణ మానుగు మగుచును కుర్కుర రావంబుతోడ క్రోడము. మంచి పొడవైన దీర్ఘమైన అర్జునుడి యొక్క, శివుడి యొక్క రెండు బాణాలు డొక్కల్లో కసిక్కిన దిగిపోయిన కారణం చేత పిడుగుపాటు లాంటి ఆ దెబ్బలు తిని గిరగిర కొట్టుకుని పెద్ద పెద్ద కుర్కుర శబ్దాలు చేసి పంది కూలిపోయింది. అప్పుడు హేయ్, ఈ పంది నేను కొట్టానంటే నేను కొట్టానని ఇద్దరికీ మధ్యలో తగాదా వచ్చింది. ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అర్జునుడి బాణాలన్నీ తరిగిపోయాయిట. అవతల శివుడితో యుద్ధం చేస్తే బాణాలు ఏమవుతాయి? అప్పుడు ఏం చేయాలో తెలియక గాంధీవం పెట్టి నెత్తి మీద కొట్టేసట్ట ఆయన్ని. ఆ నెత్తి మీద ఉంటే చంద్రుడు వెళ్ళి లోపలికి దిగిపోయాడు ఏకంగా. అప్పుడు శివుడు నవ్వుతూ ప్రత్యక్షమై, నీ బాహుబలానికి మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అని పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఆనాడు పంది కోసం పోరాడితే పాలాక్షుడు
నాకు పాశుపతం ఇచ్చాడు, ఆయనతో యుద్ధం చేయడం అంటే నా బతికంత నేనంత శివుడితో యుద్ధం చేయడమా? ఆ బలం ఎవరిచ్చారు? ఎవని బలము నాకిచ్చే పాశుపతము, ఎవడి బలం? అది మా కృష్ణుడు. కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన దర్శనం, ఆయనతో తిరగడం, ఆయనతో అన్ని పూసుకున్నాను. మీరు గొప్పవాళ్లే, భగవంతుడు గొప్పవాడే, కానీ ఈ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక గురువు ఉండాలి అనుసంధానంగా. ఆ గురువు యొక్క మంత్రం ఉంటేనే భగవంతుడు మనకు దొరుకుతాడు. ఆ గురువు కృష్ణుడు అయ్యాడు ఆయనకి. అందుకే కృష్ణం వందే జగద్గురువు అంటారు. ఆ కృష్ణుడు అనుగ్రహం వల్ల పాశుపతం పొందా. ఇప్పుడు కలియుగంలో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏంది? మన అంబికాధర పార్వతి నేను ఎవడి బలం వల్ల స్వర్గానికి వెళ్ళాను? ఆ కృష్ణుడు. కృష్ణుడు అనుగ్రహం వల్లే శివుణ్ణి మెప్పించి పాశుపతం పొందాక ఇంద్రుడు వచ్చి నా అర్థ సింహాసనం మీద కూర్చోవయ్యారు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏమని అడిగట్ట? కాలకేయులు నివాత కవచులు అనే రాక్షసులు ఉన్నారు, చంపమన్నారు. వాళ్ళని చంపాను. ఎవడిని సంస్మరించి చంపాను? ఆ భగవంతుడిని, కృష్ణుడిని తలుచుకునే వాడని చంపాను. నా బతుక, నా శక్తి. గోగ్రహణము నాడు కురుకులంబో నిధి గడచితి యౌవని కరుణ చేసి. ఎవడి కరుణ వల్ల నేను? కౌరవ సైన్యాలు జయించాను. కౌరవ సైన్యం ఒక సముద్రం, ఆ సముద్రం దాటాను అంటే శ్రీకృష్ణుని యొక్క నామస్మరణం అనే నావతో దాటాను. పైగా అక్కడతో ఆగానా? ఉత్తర గోగ్రహణంలో జయించడమే కాదు, వాళ్ళ పడగొట్టి కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడవి తెచ్చి, తలపాగాలు చెప్పాక, గుడ్డలన్నీ కత్తిరించి విరాట్ రాజు గారి కూతురు బొమ్మలకు కట్టుకుంటామంటే బొమ్మ పొత్తికల కోసం ఆ గుడ్డలు పెట్టుకొచ్చి ఇచ్చాను, వాళ్ళని బిడ్డల కింద భావించి. ఇదంతా ఆ కృష్ణుడు నాకు అడ్డంగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళగలిగాను. గురువు గారు, భీష్ముడు వీరంతా భయంకరమైన వ్యూహాలతో యుద్ధం చేశారు నాతో. అప్పుడు నీకేం భయం లేదు అర్జున అని నా రథం యొక్క తొట్టిలో కూర్చుని రథం తోలుతూ నా మీద చినుకు పడకుండా కాపాడాడు. నాకు అమితోత్సాహం. ఒక్కొక్కప్పుడు తాతయ్యను చంపడం ఎలాగా, గురువుని కొట్టడం ఎలాగా అని నేను బెంగబెట్టి బేలైపోయి వాళ్ళ చేతులు దెబ్బలు తినేస్తున్నాను. జారిపోయిపోయారు. అప్పుడు ధైర్యం చెప్పి గురువు ఎవడు, బంధువు ఎవడు? యుద్ధరంగంలోకి వచ్చాక సమానమే. నువ్వు చంపకపోయినా వారిని నేను ఎప్పుడో చంపానని ధైర్యం ఇచ్చి ప్రోత్సాహపరిచి నన్ను కాపాడుకున్నాడు. లేకపోతే ఈ అర్జునుడు అనేవాడు లేకుండా ఎప్పుడో పోయేవాడు. అసురేంద్రుండొనరించు కృత్యములు ప్రహ్లాదం ప్రవేశించి గెల్వ సమర్థంబులు కానికైవటి కృపాశ్యత్థామగాంగేయ సూర్య సుతద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచం పునా దశకం రాకతలంగు మాత ఉదయా దృష్టి ధర్మరాజా. హిరణ్యకశిపుడు రకరకాల మాయలతో దౌష్ట్యంతో ప్రహ్లాదుణ్ణి చంపాలనుకున్నాడు, కానీ ప్రహ్లాదుణ్ణి అవేమీ చేయలేకపోయాయి. ఆ విధంగా ప్రహ్లాదుణ్ణి ఆ మాయలేం చేయలేనట్లే కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు, గురువు గారు, కర్ణుడు వేసిన అస్త్రాలు నన్నేం చేయకుండా నేను బ్రతికిపడ్డాను అంటే అది కృష్ణుడు అనుగ్రహం. ఆనాడు ప్రహ్లాదుని కాపాడాడు, ఈ యుద్ధంలో నన్ను కాపాడాడు. అన్నిటికంటే గొప్ప చిత్రం ఏమిటంటే అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు అభిమన్యుడి యొక్క చావుకు అసలు కారకుడు ఎవరు అని నేను అడిగాను. అభిమన్యుడు పత్మవ్యూహంలోకి వెళ్లిన వెంటనే అభిమన్యుడికి సాయం చేయడానికి భీముడు మొదలైన మేమందరం వెడదామనుకున్నాం, కానీ మమ్మల్ని ఆ పత్మవ్యూహంలోకి వెళ్లకుండా అడ్డం కొట్టాడు సైంధవుడు. ఆ సైంధవుడికి శివుడి వరం వల్ల ఒక్కరోజు పాండవుల్లో అర్జునుడి తప్ప తక్కిన నలుగురిని జయించే శక్తి ఉన్నది. అందువల్ల అర్జునుడు అక్కడ లేడు కాబట్టి మిగతా నలుగురిని ఆపేశాడు. సైంధవుడు అడ్డుకోకపోతే ఏ భీముడు అభిమన్యుడితో కూడా లోపలికి వెళ్లేవారు. అలా వెడితే అభిమన్యుడికి చావు రాదు. ఈ విధంగా అభిమన్యుడి చావుకు అసలు కారకుడు సైంధవుడు అన్నారట పాండవులు. అప్పుడు అర్జునుడికి ఆగ్రహం వచ్చి పళ్ళు పటపట కొరికి వినుడీ నాథు ప్రతిజ్ఞ నీవు నిఖిలువర్వీనాథులు సింధురాజు నవశంబును నెల్లి చంపుదు భయస్తుండైని వేడినన్ వనజాక్షును శరణంబుదొచ్చినను
గర్వం వేది నన్నంతకం కడినం పోరు తొరంగిపోయిన ఎరుంగంగాని సత్యవ్రత. వినండి నా ప్రతిజ్ఞ, నువ్వు ధర్మరాజా, నీవు తక్కిన రాజులు వింటూ ఉండగా నేను ఘోర ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కొడుకు సావుకి మూలకారకుడైన ఈ సింధురాజు సైంధవుణ్ణి రేపు చంపి తీరతాను. రేపు సూర్యాస్తమయ్యేలోపు, సూర్యుడు అస్తమించేలోపు ఆ సైంధవుడి తల నరిగి పారేస్తా. ఒకవేళ వాడిని నేను చంపకపోతే నా గాంధీవం పోటుతో పాటు అగ్గిళ్ళు దూకుతా. అయితే కొన్ని కండిషన్స్. భయపడిపోయి ధర్మరాజా కాపాడమని నీ పాదాల మీద పడినా, కృష్ణుండి శరణు తొచ్చినా, గర్వం విడిచిపెట్టి యుద్ధంలోంచి పారిపోయినా, నా పాదాల మీద పడినా మాత్రం ఆయన చంపం. అక్కడ ఎక్సెప్షన్ ఇచ్చాడు, ఏమైనా చంపేస్తానండల్లా. భయస్తుండీ నినున్ వేడిన ధర్మరాజా, భయపడి నిన్ను శరణు కోరితే చంపం, శరణు కోరితే వాడు ఎటువంటి వాడిని చంపకూడదు. వనజాక్షును శరణంపు తొచ్చినను, కృష్ణుణ్ణి శరణు వేడినా. గర్వం వేది గర్వం నశించిపోయి నన్ను తగంగని నన్ను పోరు తొలంగిపోయిన ఎరుంగంగా నన్ను నమస్కరించి ప్రార్థించి ఆడి యుద్ధం విడిచి పారిపోతే చెప్పలేను గాని, లేకపోతే మాత్రం ఆయన చంపి తీరుతాను అన్నాడు. అనగానే వెంటనే భయపడిపోయి ధర్మరాజు, కృష్ణ ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు, మరి రేపు ఒక్కరోజు వాళ్ళు దాచేసి అర్జునుడిని అసలు అటు వెళ్ళనివ్వకుండా చేస్తే మా వాడికి బతి ఏమిటి, మా వాడిని కాపాడమనగానే అలాగేనని మర్నాడు అద్భుతంగా శ్రీకృష్ణుడు రథం తోలుకుంటూ తీసుకుపోయాడు. అప్పుడు ఘోర యుద్ధం మధ్యలో గుర్రాలు అలిసిపోయాయిట. గుర్రాలు అలిసిపోతే అర్జున ఇంకీ గుర్రాలకి ఒళ్ళంతా బాణాలు దిగిపోయి కథలు లేకపోతున్నాయి, వాటికి నీరు కావాలి, నీరు తాగకపోతే అవి కథల ఒక్క అడుగు ముందుకేమన్నాడు. గుర్రాలు కదలకపోతే ఇంకెలాగా, కృష్ణుడి పరీక్ష, గుర్రాలు కదలమన్నాడు. బాణాలు ఒళ్ళంతా దిగిపోయి అవి పేకాలి, వాటిని నిమరాలి, రెస్ట్ కావాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. అప్పటికి మిట మధ్యాహ్నం 12 అయింది, ఇంకా సాయంత్రం 5-6 గంటల్లో పని అయిపోవాలి. అప్పటికి వెళ్ళవలసిన దూరం చాలా దూరంగా పెట్టేశారు ఆ సైంధవుడిని ఎక్కడో. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, చిరునవ్వు నవ్వుతూ రథం నుంచి కిందకి దిగి కింద నేల మీద గాంధీవంతా నిలబడ్డాడు ఘోర యుద్ధ భూమిలో. అర్జునుడు కింద ఉన్నాడు కదా అని మీదకి వచ్చేశారు అంతా. వచ్చిన వాడిని వచ్చినట్టు చీల్చి చెంటాడు పారేశాడు. పైపించి ఏం చేసేట, కృష్ణ ఇప్పుడు బాణాలు పీకి గుర్రాలు నిమరమన్నాడు. కృష్ణుడు ఆ బాణాలు పీకి గుర్రాలు ఒళ్ళంతా ఉన్న బాణాలన్నీ పీకి చేతితో నిమిరారు. కానీ తినడానికి తిండి లేకపోతే దేవుడు ఎరుగు, దాణా లేకపోయినా త్రావిడు నీళ్లు తవినా, త్రాగడానికి నీరు వాటికి కావాలి, అప్పుడు నేను గెలిపిస్తాయి, లేకపోతే దాహంతో తస్తాయి అన్నట్టు. యుద్ధ భూమిలో ఘోర ప్రదేశంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మాట మీద చిరునవ్వు నవ్వుతూ, అవ్యంత ఇదిగో నీళ్ళు అన్నట్ట. ఏమి అనగానే గాంధీవంలో ఓ బాణం ఎక్కుపెట్టి నేల కొట్టాడు. ధర దివ్యాస్త్రగతింపగిల్చి కొలనుత్పాదించి వేదానికి శరజాలంబుల ఇల్లు కట్టి. ఏం చేశాడు అర్జునుడు, వెంటనే ఒక బాణంతో నేల మీద కొట్టాడు. నీ చెయ్యని భూమిలోంచి పైకి వచ్చేదట. ఈ బాణం భూమిని చీల్చుకుని లోపలికి వెళ్ళి పాతాళగంగ పైకి తెచ్చింది. అదొక పెద్ద చెరువు అయిపోయింది. ఆ చెరువు చుట్టూ బాణాలతోటి మళ్ళీ బయటికి వెళ్ళిపోకుండా గట్టు కట్టేట. వరదొస్తే మన వాళ్ళు కిందకు తెచ్చిపోతున్నారు వస్తాను తీసుకువేయడానికి. ఆనాడు బాణాలతో మొత్తం చుట్టూతో శుభ్రంగా పెద్ద గట్టు కట్టేశాడు. అందులో నీరు నిలబెట్టాడు, తాగించన్నట్ట. కృష్ణుడు నీళ్లు తాగించాక దాణ అన్నట్ట మళ్ళీ. దాంతోపాటు వెంటనే ఆ బాణంతో నేల మీద మళ్ళీ కొట్టాట. చూస్తుంటే చకచకచకచక పచ్చగడ్డి మొలిచేసింది మహిమ వల్ల. ఆ పచ్చగడ్డి తినిపించాడు. ఇదంతా నేను నా శక్తితో చేశాను అంటాడు ఇప్పుడు అర్జునుడు. అది చాలా మంది అర్జునుడు ఎంత గొప్పవాడు అంటున్నారు. వసుమతి దివ్య బాణముల వ్రకలు వాపి భూమిని దివ్య బాణంతో పగలగొట్టి కొలంకు చేసి చెరువును తీసుకొచ్చాను. నారసముల మాటుగా వర్రపి బాణాలతో దానికి శుభ్రంగా గట్టు కట్టా. రథ్యములం రిపులల్ల చూడ సాహసమున నేట పెట్టిది నా గుర్రాలు. అంతమంది భయంకర శత్రువుల మధ్యలో నీరు తాగడానికి అందులోకి పంపాను. ఎప్పుడు రణావని సైంధవు చంపునాడు, యుద్ధ భూమిలో సైంధవుడిని చంపేటప్పుడు ఈ పని చేశాను. ఎలా చేశాను, నాకు అసుర విరోధి భద్రగతి అండై వచ్చిన కాదే మాధవ. నాకు ఆనాడు ఆ కృష్ణుడు అడ్డొచ్చాడు కాబట్టే కదా అన్నయ్య, లేకపోతే నా వల్ల అవుతుంది. కృష్ణుడి యొక్క మహిమది. ఆ తర్వాత మహావేగంగా వెళ్ళి సైంధవుడిని చంపుదాం అనుకునే సమయానికి 9 మంది ఒకేసారి మీదకు వచ్చారట. 9 మంది, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, సైంధవుడు.
అప్పుడు చటుక్రుడు మాయ చీకటితో సూర్యుడు అస్తమించినట్టు చేశాడు ఆ కృష్ణుడు. సూర్యుడు అస్తమించేశాడు కదా అని సైంధవుడు రథంలోంచి గబుక్కుని చేశాడు, పైకిలో లేచిపోయాట, తలకాయ పైకెత్తాడు. ఒరే వాడు దుంపదగా, వాడు తలకాయ పైకెత్తాడు, నరిగి పారి అన్నట్ట. వెంటనే ఒక బాణంతో నరికేశాడు తలకాయ. సూర్యుడు యొక్క కాంతి మళ్ళీ బయటకు వచ్చింది, చీకటి పోయింది, మాయ చీకటి పోయింది. అందరూ తెల్లబోయారు, ఎంత మోసం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఈ లోపు మళ్ళీ ఏం చేశాట, ఇది అర్జున అర్జున అర్జున, ఆ సైంధవుడు తలకాయ కింద పడితే ప్రమాదం, తల మాత్రం కింద పడకుండా పైనే ఉంచన్నట్ట. ఆ తలకాయ పై నుంచి కింద పడకుండా ఒక్కొక్క బాణం వేయడం, పైకి ఎండడం, మళ్ళీ బాణం వేయడం, పైకి ఎండడం, అది కిందకు వస్తే మళ్ళీ ఇంకోటి. వారి బాలాడేవాడు కింద పడకుండా వారుడు పైకి తగినట్టు తంతురాడు. ఈ లోపు 9 మంది మీద బాణాలు కొడుతున్నారు, 9 మందిని నివారిస్తున్నాడు దుర్యోధన ద్రోణాదులతో. ఈ తలకాయ కింద పడకుండా బాణాలతో చెడుగుడు ఆడుతున్నాడు పైన. విసిగెత్తిపోయి ఎంతసేపు యుద్ధం అన్నట్ట. అంటే దీనికి ఒక రహస్యం ఉన్నది, నువ్వు పక్కన యుద్ధము చెయ్యి, ఆ తలకాయని పైనే ఉంచు, నేను చెప్పే మాటలు వినమన్నట్ట. అష్టావధానంలాగా ఆ రోజుల్లో అవధానం చేయమన్నాడు. ఏమిటి నా మాట వినని, ఈ సైంధవుడి తండ్రి పాకిస్తాన్ లో ఉంది ఇప్పుడు. సింధ్ అంటే పాకిస్తాన్ అన్నమాట. సింధు నది పక్కన ఉండే ప్రదేశం అంతా సింధు దేశం అంటారు. అదంతా ఒకప్పుడు అఖండ భారతదేశం. అప్పుడు అక్కడ వృద్ధక్షత్రుడు అనేవాడు ఈ సైంధవుడి తండ్రి. వీడు తన కొడుకుని తపశ్శక్తితో కన్నాడట, భగవద్ అనుగ్రహంతో తపస్సు చేసి కుమారుడి కన్నాడు. కొడుకు పుట్టగానే ఆకాశవాడు అన్నదట, యుద్ధంలో ఏమని పాటును తలకాయ పైకెత్తినప్పుడు వాడు తల తెగిపోతుంది అంతేట ఆకాశవాణి. దాంతో వృద్ధక్షత్రుడు గొళ్ళు మండి, నేను కష్టపడి తపస్సు చేసి తపశ్శక్తి వల్ల కొడుకుని కట్టే వాడి తలకాయ ఎవడో దుర్మార్గుడు అడుగుతాడా అని కోపంలో, కోపం పాడు చేస్తున్న మనిషి అనడానికి ఇది ఉదాహరణ. కొడుకు తల నరికిన వాడి మీద ఆలోచన లేదు ఆయనకి. నా కొడుకు తల ఎవడు నేల మీద పారేస్తాడో వాడి తలకాయ 100 చెక్కలైపోగా అని చెప్పించాడు. నా కొడుకు తల ఎవడు నేల మీద పారేస్తే వాడి తల 100 చెక్కలైపోవాలని చెప్పించాడు. ఇప్పుడు ఈ తలకాయ కింద పడితే నీ తలకాయ 100 చెక్కలు అవుతుంది, మరి ఏం చేయను, నా బతికంతేలా కొట్టడమేనా పైకి అన్నట. అదేం కాదు, శివుడిచ్చిన పాశుపతాస్త్రం వెయ్యి, ఈ తలకాయ పట్టుకెళ్ళి, వీళ్ళ డాడీ ఉన్నాడు శమంత పంచికంలో, వాడు తపస్సు చేసుకుంటాడు, వాడు తొడ మీద భార్య పట్టుకెళ్ళి అన్నట్ట. అది కృష్ణుడి గొప్పతనం. సరిగ్గా వృద్ధక్షత్రుడు శమంత పంచకంలో అంటే గుజరాత్లో ఉంది, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే పాశుపతాస్త్రం వేసి అర్జునుడు ఈ తలకాయని తీసుకెళ్లి ఆ తండ్రి తొడ మీదే పారేశాడు, ఈ సైంధవుడి తండ్రి తొడ మీదే. చీ, తపస్సు చేసుకుంటూ ఉంటే ఒళ్ళో తలకాయ పడింది, అతిక్కుమారిన మానవ తలకాయ అని ఆ తలకాయల కింద పారేశాడు. డామ్మని పెద్ద శబ్దం వచ్చింది, కడప బాంబు పేలినట్టుగా మొత్తం తలకాయ 100 చెక్కలై పగిలిపోయింది. చివరికి వాడి చేతితో వాడి కన్నే పొడిచినట్టుగా కృష్ణుడు ఏం చేశాడు, ఆ శాపం ఇచ్చిన వాడి తలకాయ పగలగొట్టించాడు. ఈ విధంగా వాడి తలకాయ 100 చెక్కలైపోయింది ఆ సైంధవుడిది. ఆనాడు సైంధవుడి తలకాయ కింద పడితే 100 చెక్కలు అవుతుందని నాకు తెలుసా, ఆ తలకాయ ఏం చెయ్యాలి ఏమిటి అంతా ఆలోచించి ఆయన పాశుపతస్త్రంతో ఆ సైంధవుడి తండ్రి ఊళ్ళోనే పారేయించి శాపం ఇచ్చిన వాడికే శాపం తగిలేలా చేశాడు. ఇది కృష్ణుడి అనుగ్రహం, లేకపోతే నాకు ఒక బ్రతుకున్నదా అన్నయ్య. ఆ కృష్ణుడి యొక్క ప్రేమ మర్చిపోలేను. చెలికాడా రమ్మని చీరునన్నొకవేళ మన్నించునొకవేళ మరది ఎన్నుచు మిత్రమా రా అంటాడు, కౌగిలించుకుంటాడు. ఒక్కొక్కప్పుడు భావమరిది ఇలా రా అంటాడు, బంధుభావం పాటించునొకవేళ నా బంధువి అని బంధువుని గౌరవించినట్టు గౌరవిస్తాడు. దాతయ్యి ఒకవేళ ధనములిచ్చు ఒక్కొక్కప్పుడు డబ్బులు, రకరకాల నగలు, రథాలు, గుర్రాలు ఇవన్నీ ఇస్తాడు. మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు ఒక్కొక్కప్పుడు మంత్రి మంత్రాంగం చెబుతాడు. బోద్ధయ్యి ఒకవేళ బుద్ధి చెప్పు ఒక్కొక్కప్పుడు నేను తప్పుడు మార్గంలో వెళితే మంచి బుద్ధి చెప్పి సద్గురువులా నన్ను కాపాడతాడు. యుద్ధంలో సారథ్యమొనరించు చనవిచ్చునొకవేళ ఒక్కొక్కప్పుడు సారథ్యం చేస్తాడు, చనువుగా నెత్తెక్కించుకుంటాడు, క్రీడించు ఆడతాడు. ఒకవేళ గెలిచేయి ఒక్కొక్కప్పుడు వేళాకోణం ఆడతాడు, వేళాకోణం కూడా ఆడాలి, ఆడకపోతే ఇంకేముంది మిత్రం మైత్రి ఏంటి. ఒక్క శయ్యాసనం నుండు ఒకే మంచం మీద ఇద్దరం కలిసి పడుకున్నాం, ఒకే ఆసనంలో సగం సగం కూర్చున్నాం. కన్న తండ్రి కైవటి చేసిన తప్పుగాచు కన్న తండ్రిలా ఒక్కొక్కప్పుడు చేసిన తప్పు కాపాడతాడు. హస్తములు పట్టి పొత్తున ఆరగించు చేతులు పట్టుకుని ప్రేమతో దగ్గరికి లాక్కుంటాడు, నాతో కలిసి భోజనం చేస్తాడు.
అన్నయ్యా మాధవుణ్ణి మర్చిపోలేను, ఆ కృష్ణుని మర్చిపోలేను. విజయ ధనంజయ హనుమధ్వజ పల్గున పాండురాజ తనయ నర మహేంద్రజ మిత్రార్జున అంటూ భుజాలు రాసుకుని పూసుకు తిరిగేవాడు నాతో పాటు. ఎన్నాళ్ల స్నేహంలో ఎప్పుడూ నన్ను ఆయనగాని ఆయన నన్ను గాని విమర్శించుకోలేదు, ఒకరినొకరు తిట్టుకోలేదు. మా మైత్రిలో రవ్వంత తేడా రాలేదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఎక్కడన్నా తగాదా ఆడవాళ్ళ విషయంలో వస్తుంది. ప్రతి వాడికి అనుమానం కూడా అదే. శ్రీకృష్ణుడి భార్యలు వాళ్ళల్లో వాళ్ళు అప్పుడప్పుడు తగాదా పడితే వారి జగంధులు తమలో వారి ప్రేమ వాదము చేయం వారి జనేత్రుడు నన్ను తగ వారిండ్లకు పొంకు అలుక వారి తన భార్యలు వాళ్ళలో వాళ్ళు వాదుకులు కొట్టుకుంటూ ఉంటే అంతఃపురంలోకి పరపురుషుడిని పంపించడానికి జంకవలసిన వాళ్ళు రాజులంటే. కానాయన అర్జున నా భార్యలు తగాదా తీర్చి నువ్వే వాళ్ళని సత్తు తీసుకురా అని లోపలికి అంతఃపురంలోకి నిశ్శంకగా నన్ను పంపేవాడు. ఏకైక మిత్రుడిగా నాకే అంతఃపురం ప్రవేశం ఉన్నది. అంతేకాదు నిచ్చలు లోపలి కాంతలు మచ్చిక తన తోడ ఆడు మాటలు నాకు ముచ్చటలు చెప్పు మెల్లన మెచ్చల విడి తొడల మీద విచ్చేసి ఎప్పుడు తన భార్యలతో తాను ఆడుకునే ఏకాంత ప్రణయ రహస్యాలు రెండో గంటడికి చెప్పుకోని కూడా నాకు చెప్పేవాడు. ఇవాళ మా ఆవిడ నాకు తాంబూలం ఇచ్చిందని కూడా చెప్పేవాడు. ఈ ముద్దు మాటలు కూడా చెప్పి నన్ను గౌరవించేవాడు. తన భార్యలతో కూడిన రహస్యాలు కూడా చెప్పి నన్ను ఏకాంత మిత్రుడిగా గౌరవించాడు. అటువంటి కృష్ణుడు వెళ్ళిపోయాడంటే చే దిక్కుమాల శరీరం కటకట పూర్వ జన్మమున కర్మములెట్టివి చేసినాడనో. అయ్యయ్యో పూర్వజన్మలో ఏ పాపం చేశానో, నేను బతుకున్నాను కృష్ణుడు వెళ్ళిపోయాక ఇంకా నేను బతుకున్నానంటే నువ్వు లేకపోతే నేను బ్రతకనన్నాడు కృష్ణుడు. ఆ మాట నిలబెట్టుకుని తాను ముందు వెళ్ళిపోయాడు. ఆయన లేకపోయినా ఈ పాపిష్టి శరీరంలో నేను ఇంకా బతుకున్నాను. నా జీవితం దండు వెళ్ళేటప్పుడు నా భార్యల్ని కాపాడమని సారథికి చెప్పాట. ఆయన భార్యల్ని తీసుకొస్తుంటే దొంగలు పడి నా మీద పడ్డారు, పోయే వాళ్ళు మూగారు. వాళ్ళని జయించలేక ఆడవాళ్ళందరినీ రక్షించలేని అసమర్థుణ్ణి నేను. ప్రతి మాత్రం బ్రతికుండా ఉపయోగం ఏమిటి, తెగ పొగుడుకునేవాడిని నన్ను నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. ఆ తీరా రథి నాగయములా అస్త్రాసనం అంజుల తొల్లి తంపులు తుదిల్ వ్యర్థం బులై పోయే మచ్చేదో తీసుడు చక్రిలేమి అసిత క్షిప్తాచ్య మాయా విమాయా తంత్రోషర భూమి బీజముల పర్యాదం నిమేషము. నా రథం, ఆ రథంలో కూర్చున్న రథికుణ్ణి నేను, నా గుర్రాలు, నా గాంధీవం, నా బాణాలు పూర్వం ప్రతి శత్రువుని చీల్చి జెండాడి చంపి నాకు ఆనందం కలిగించేవి ఇప్పుడు వ్యర్థమైపోయాయి. నా హృదయంలో ఉండవలసినటువంటి శ్రీకృష్ణుడు, నా హృదయాధీశ్వరుడు వెళ్ళిపోవడంతో ఇవన్నీ పాడైపోయాయి. ఆయన ఉంటే ఇవన్నీ ఉన్నాయి, ఆయన లేకపోతే ఇవన్నీ వ్యర్థం. ఉన్నాయి ఊరికే నామకే వస్తాయి. ఇప్పుడు బూడిదలో వేసినటువంటి నెయ్యి పనికిరాదు. ఆ నెయ్యి యజ్ఞంలో వెయ్యాలి లేదా పండితుల కడుపుల్లో వెయ్యాలి. అఫ్ కోర్స్ మీ కడుపులో వేసిన పనికి వస్తాయి. బూడిదలో వేసిన నెయ్యి వ్యర్థం. మాయావి మాయాతంత్రం అంతా ఎలా వ్యర్థమైపోతుందో. ఔషధ భీమి బీజం అన్నారు, ఎడారిలో వేసిన విత్తనాలు. ఔషధ భూమి అంటే చవిటి నేల, చవిటి నేలలో వేసే విత్తనాలు ఎలా వ్యర్థమైపోతాయో అలాగే శ్రీకృష్ణుడు లేకపోతే నా బాణాలు నా సమస్తం వ్యర్థమైపోయి. యాదవ వీరులు మునీశ్వరుల శాపం వల్ల ఒకరితో ఒకరు పోరాడి కొట్టుకు చచ్చిపోయారు. బలము కలిగిన మేనాలు బలమున్న చేపలు బలహీనాలైన చేపలను తినేస్తాయట. చిన్న చేపను పెద్ద చేప అన్నారు. అలా తినేసినట్టుగా యాదవులు బలవంతులు బలహీనులు చంపేసి కొట్టుకు చచ్చిపోయారు. ఆ పరమాత్ముడు చాలా కొంటివాడు. బలహీనుడికి బలాధికులకి మధ్యలో తగాదా కల్పించి భూభారం నివారించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ యాదవులు కూడా భూమికి భారమైనటువంటి వేళనే తీసి పారేశాడు. ముళ్ళుతో ముళ్ళును తీసి మళ్ళీ ఆ రెండో ముళ్ళును కూడా నాశనం చేసేస్తాం. మనం ఏం చేస్తాం, కాళ్ళలో ముళ్ళు దిగితే పిన్నీస్ తోటి ఆ ముళ్ళు తీస్తాం. అలాగే నా పిన్నీస్ మళ్ళీ గుచ్చుకుంటావా, కేవలం ముళ్ళు తీయడం కోసమే మన కాళ్ళలో ఆ పిన్నీస్ గుచ్చుతాం, తర్వాత ఆ పిన్నీస్ని నొక్కి పారేస్తాం. అలాగా
రాక్షసుల్ని దుర్మార్గుల్ని నాశనం చేయడానికి వాడు ముళ్ళు లాంటి వాళ్ళు గనక యాదవులనే ముళ్ళు కల్పించాడు. ఆ పని అయిపోయాక ఈ ముళ్ళు కూడా నాశనం చేసేసాడు. ఎవరి మీద పక్షపాతం లేకుండా భూభారం నివారించి మొత్తం వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో అక్కడక్కడ ఒకరిద్దరు మిగిలారు తప్ప యాదవులు మొత్తం నాశనం అయిపోయారు. దేశం కాలం అర్థం అన్ని పోయినట్టు అయిపోయింది నాకు ఆ కృష్ణుడు లేకపోతే. ఇప్పటికి కూడా ఆ కృష్ణుణ్ణి యదుబాల గోపాల నందకిశోర అని ప్రార్థించిన ప్రార్థనలన్నీ గుర్తొస్తున్నాయి. యదుబాల గోపాల నందకిశోర నవనీత యదుబాల గోపాల అంజలు కల్లన రావయ్యా యదుబాల గోపాల అందెల్లు కల్లన రావయ్యా చక్కని నాన్న టక్కులు మాని చక్కని నాన్న టక్కులు మాని చక్కని నాన్న టక్కులు మాని అక్కున చేర్చి ఆదరించరా ఆదరించరా చక్కని నాన్న టక్కులు మాని అక్కున చేర్చి ఆదరించరా యదుబాల గోపాల అంజలు కల్లన రావయ్యా యదుబాల గోపాల అంజలు కల్లన రావయ్యా అని యశోద పిలిచినవి అవన్నీ కంఠం గద్గదం అయిపోతున్నాయి. ఇప్పుడు అర్జునుడి పాత స్మృతులే కదా మిగిలేదు, మనిషి పోయాక గత స్మృతులు వస్తాయి. అందుకని ఆ భూదేవి విడిచిపెట్టి ఆయన పైకి వెళ్ళిపోతే వైకుంఠానికి వెళ్ళిపోతే ఆ వైకుంఠ దేవత మురిసిపోతుంది, భూదేవత గుళ్ళున వాలెత్తిపోతుంది. ఈ చరాచర జగత్తంతా కామ క్రోధాదులకు అతీతమైనది. భగవంతుడు మమత ఆవేశం అహంకారాలకు అతీతుడు. అందువల్లే గుణాలు నాశనం చేశాడు. ఎవరిలో గుణాలు ఉంటాయో ఆ గుణాలన్నీ నాశనం చేసి నిర్గుణ పరబ్రహ్మమైన తాను నిర్గుణానికి వెళ్ళిపోయాడు. ఆయన స్థూల శరీరుడు కాదు, ఈ శరీరంలో కనపడ్డాడు కానీ ఆయనకు ఆ స్థూల శరీరం లేదు, ఆయన దివ్య శరీరం అని భావించి మాట్లాడకుండా ఊరుకున్నాడు. అప్పుడు మహా భయంకరమైన బాధ వీడని పట్టి పీడిస్తున్నది. ఏ దినమున వైకుంఠుడు మేదిని పోయి దాల్చినట్టి మేను విడచినాడు ఆ దినమున అశుభ ప్రతిపాదకము కలియుగముకు ప్రాప్తము. ఏ రోజున శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద తాను అవతరించిన శరీరం విడిచిపెట్టేశాడు, శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడు, ఆనాడు అలా శరీరం విడిచిపెట్టి పెట్టడంతో మహాభయంకరమైన అశుభాలు అధర్మం ప్రబలింపజేసే కలిపురుషుడు ఇక్కడ అడుగు పెట్టాడు. అంతవరకు కలిపురుషుడు నక్కి నక్కి చూస్తున్నాడు అటు దిక్కుమాలిన వాడు టక్కుల వాడు. కృష్ణుడు శరీరం విడవగానే వచ్చి పడిపోయాడు. ఆ కలిపురుషుడు రావడంతో ఏమైపోయింది, కలివర్తనం క్రౌర్య హింసాపత్య తంభ కౌటిల్యాత్యధర్మ జయము పురముల గృహముల భూముల తనలోన కలుగుట తలబోసి కరిపురమున. కలిపురుషుడు ప్రవేశించగానే ప్రజలలో క్రౌర్యం పెరిగింది, క్రూరత్వం ఒకడొకడు కసిక్కిరి పొడుచుకోవటమే. రోడ్డు మీద పెడుతున్న వాడిని ఎవడెందుకు పొడి చేస్తున్నాడో తెలియదు. పెడుతున్న రాజులకి ప్రభువులకి అధికారులకి భద్రత లేకుండా బాంబుల పేలుళ్లతో చచ్చిపోవడం అనేది మొదలైపోయింది. అప్పుడే హింస పెరిగింది, ప్రతివాడు నోటి వెంబడి అన్ని అబద్ధాలే అసత్యాలే, ఈ చెత్తు డబ్బుచ్చుకుని ఆ చెత్తు లేదంటాడు నోటితో. దంభం మోసం పెరిగిపోయింది, మంచి గడ్డం వేసుకుని ఆ పడగ కాస్త పెరసనాలిటీతో నాలుగు కాషాయం కొట్లు కడితే వాడు స్వామిని కాల మీద పడతారు. పక్కగా ఉన్నవాడు ఎంత పండితుడైనా వాడికి మాత్రం రూపాయి చేతిలో పెట్టిన లక్షణాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. దంభానికి విలువ పెరిగిపోయింది. కౌటిల్యం కుటిలత్వం అన్నమాట, బుద్ధి అంతా కుటిల బుద్ధి. అధర్మ చెయ్యము అధర్మం పెరిగిపోయింది. ఎక్కడట పురముల టౌన్స్ లో బాగా పెరిగింది అన్నాడండి. మొట్టమొదట అధర్మం ఎక్కడ మొదలైంది, టౌన్స్. ఏలూరు, విజయవాడ, హైదరాబాదు, కర్నూలు,
గోంగూర మొదలైంది కానీ చోట్ల. అదృష్టం ఏంటంటే మళ్ళీ మనకి పురాణాలు చెప్పుకున్నాక ఇది ఈ ప్రదేశంలో మీ అందరిలో ఆ హరిపురుషుడు ఇక్కడికి మాత్రం రాలేడు, వచ్చాడు చచ్చిపోతాడు వాడు. గృహముల మెల్లగా పట్టణాల్లోంచి ఇళ్లలోకి వెళ్ళింది, భూముల చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళింది. ఇంత విచిత్రుడు తెలుసా అండి, తనలో ధర్మరాజు కూడా లోపల అధర్మం మొదలవుతుంది ఇటు మెల్లిగా. ఓరిబాబోయ్ అని భయం వేసిపోయింది. ఇది యుగ ప్రభావం అని అర్థమైంది. అని అంతవరకు పొరపాటున అసత్యం ఆడిన ధర్మరాజు కూడా అబద్ధమాడాలనిపిస్తుంది లోపల. కంట్రోల్ చేసుకుంటాడు తన తపశక్తి వల్ల. అప్పుడు ఆయన భయం వేసి ఇంకా ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. ఆయన కలి ప్రభావం విడిచిపెట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కేదారేశ్వరుడి పదరీనాథుడి దగ్గర మానా గ్రామం వైపు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే చాలు. అందుకని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి మోక్షం పొందాలనుకున్నాడు. వెంటనే మనవణ్ణి పిలిచాడు. ఎవరిని? మనవణ్ణి. అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్తుని పిలిచాడు. అతనికి హస్తినాపుర సింహాసనం ఇచ్చేశాడు. ఇచ్చేసి అనిరుద్ధనందనుడు ఉన్నాడు. అనిరుద్ధుడు అంటే ఎవరు? కృష్ణుడికి రుక్మిణికి పుట్టినవాడు ప్రజ్యుమ్నుడు. కృష్ణుడికి రుక్మిణికి పుట్టిన కొడుకు ప్రజ్యుమ్నుడు. ఆ ప్రజ్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు వాడిని పిలిచాడు. అబ్బాయి, మధురా నగరం నీది, నీకు ఇచ్చేశాను అన్నాడు. ద్వారక పోయింది కదా మరి, అందుకని మళ్ళీ మధురా నగరమే ఇచ్చేశాడు. ఢిల్లీకి మధురా నగరానికి మధ్యలో 180 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మధుర వజ్రుడికి ఇచ్చేశాడు. ఇంకా మమత్వం విడిచిపెట్టేశాడు, ఏనుగులు విడిచిపెట్టేశాడు, గుర్రములు విడిచిపెట్టేశాడు, ఆశ్చర్యంగా ఐశ్వర్యమంతా విడిచిపెట్టేశాడు. మొత్తం అన్నీ విడిచిపెట్టి విరక్తుడై ప్రజాపత్యం అనే యజ్ఞం చేసి నిరహంకారుడై ఈ పాండవుల్ని వెంట పెట్టుకుని ద్రౌపదిని చూడండి. చివరికి ఆయనతో కూడా ద్రౌపది వచ్చింది. సుభద్ర రాలేదు, ఇంకొకళ్ళు రాలేదు. ద్రౌపదిని వెంట పెట్టుకుని ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు ఆరుగురు కలిసి హిమాలయ పర్వతంలో బదరీకేసి ప్రయాణం వీళ్ళు ఉత్తరాంచల్ స్టేట్ లో వెళ్ళిపోతున్నారు. ఎంతలో ఎదురుగుండా పెద్ద మెరుపు మెరిసింది, పెద్ద వర్షం వస్తోంది. గొడవ అప్పుడే వచ్చింది వర్షం సరిగ్గా. ఆ వర్షం మెరుపు మధ్యలో రివ్వుల కిందకు దిగుతున్నాడు. చిగి తొలుకాడక నేలకు మొగిలేలుక డిగ్గెనగ ముందట దోచం విగత దురితత్వ భాసుండకు వేదవ్యాసుడమ్మగా పురుషునకు. మెరుపు తీగతో కూడిన నల్లని మేఘం కిందకి దిగిందా అన్నట్టుగా వ్యాసుడు దిగాడు. ఇదేంటండి, వ్యాసుడు వస్తే నల్లని మేఘం మెరుపు తీగతో దిగిందా అన్నట్టుగా ఉంది. ఏమిటంటే వ్యాసుడు జుట్టు ఎర్రగా అయిపోయింది, ఆ ఎర్రని జుట్టు మెరుపు తీగట. వ్యాసుడు నల్లగా కృష్ణుడిలో ఉంటాడు, అచ్చం కృష్ణుడి దగ్గర నీలంగా. అందుకని వ్యాసుడు మేఘంట, వ్యాసుడు జుట్టు మెరుపు తీగ. ఆయన దిగాడు. దిగగానే పాండవులు నమస్కరించారు. ముందు అర్జునుడు నమస్కరించాడు. నమస్కరించి ప్రొఫెసర్ అర్జునుడు గారు మహానుభావుడైన ఆయనతో ఏమన్నాడనే విశేషాలు రేపటి రోజు కార్యక్రమం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.